మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే దర్శనానికి భక్తులు బారులు తీరారు. హరహర మహాదేవ నినాదాలతో ఆలయాలు ప్రతిధ్వనిస్తున్నాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, పిఠాపురం, యాగంటి, మహానందిలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలో తెల్లవారుజాము నుంచే సర్వదర్శనం మొదలైంది. సాయంత్రం నందివాహన సేవ ఉంటుంది. రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాల మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉంటుంది. రాత్రి 12 గంటల నుంచి శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజన్న దర్శనం కోసం భారీగా బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం రాజమండ్రి కోటిలింగాల రేవులో శివరాత్రి సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు.